గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు చూడలేక వారికి సహాయం అందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాడేపల్లిలో పర్యటించిన లోకేష్ చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలను చూడలేక వారికి అవసరమైన తోపుడు బళ్లను అందించి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న నియోజకవర్గంలో అభివృద్ధికి దిక్కు లేదని విమర్శించారు. ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే గెస్ట్ లెక్చరర్గా మారారని ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వేలాదిగా వృద్ధాప్య వితంతు పెన్షన్లు తొలగించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి రెండు బడ్జెట్లలో 2800 కోట్లు కేటాయించారని కానీ ఒక్క పైసా కూడా అభివృద్ధికి ఖర్చు చేయలేదన్నారు. పెట్టాం కానీ మున్సిపల్ చింతేస్తున్నాం. గుంటూరు వెళ్ళమన్నాం, గుంటూరు వెళ్తే పైన అవుదమ్మా అని ఏందో ఇంగ్లీష్లో చెప్తున్నారమ్మా. ఒక ఆయన అదే కానీ 10 మంది చంపింది తెలుక మమ్మ రోజు తెలుస్తుంది డబ్బులు ఆడికి ఎందుకెళ్ళి ఇచ్చావని అడుగుతుంది మమ్మ. చూద్దాం చేయకపోతే మన అధికారులు నేను చూపిస్తాను.